to the world's biggest reality show, Big Boss Season 6, co-presented by Suvarnabhumi Infra Developers and Finolex Pipes. House anta hot ga undi, konchem ekku fire ayyanu. Mari vaallo fire teesuravalante nenu konchem fire avvali kada, unnevandi konchem hot gaane unnevandi. Naaku maatram nenu fire lo unnappudu nannu calm down cheyadaniki oke oka vyakti, only one person. Heart. So that person is my beautiful wife, Amala. Let me welcome Amala onto the stage. Amala, ide modati sari anukunta naatho stage meedhi raavadam, Big Boss stage. Oh no. Audience innella tarvata first time onto Big Boss stage. My beautiful wife, I present my beautiful wife, Amala. Hello everyone. Okay, all right. First time, enti ila vachavu, enduku? Ante meeku telusu, imagine na cinema release ayindi. Okay, okay, jeevitam. Yeah. So, okay, jeevitam gurinchi audience andarki cheptamani. Okay, jeevitam already chala baga appreciation and chala baga aadutundi. Audience ki thanks cheppadaniki vachava. Thanks cheppadaniki vachanu. Nuvvu okay, jeevitam gurinchi maaku cheppu. Nenu maa Big Boss housemates ni parichayam chestanu. Nenu eppudu intiki vachi maatladutu untane vaalla gurinchi nenu parichayam chestanu. Are you ready? Lovely. But amma okka danni చెప్పలేదు చేయలేదు. ఓకే, సో మీ అబ్బాయిని తీసుకొచ్చావా? ఓకే, పిలు కుట్లు. నిరంతరం నిచంటి పాపల్లే ఉండాలి నేను నాళ్ళకి, నిన్ను దిరంతగా ఎదగాలనుకునే. సో నైస్ టు సీ బోత్ ఆఫ్ యు. అడుగడుగడు నీ కొలువే. ఓకే సర్వ, ఇదేంటి కుట్లు? ఏంటి కుట్లు? సో బేసిక్లీ నేను ఫస్ట్ అడగగానే ఏంటి కుట్లు, ఏంటి ఎవరికి వియర్డ్ నేమ్ కదా ఏంటి అంటే, నాకు ఎక్కడో కనెక్ట్ అయింది, ఎవరు వియర్డ్ నేమ్ కాబట్టి పెట్టానని చెప్పాడు డైరెక్టర్. వియర్డ్ నేమ్ కాబట్టి పెట్టాను. కుట్లు వెరీ క్యూట్, నేను సినిమా చూశాను కదా వెరీ క్యూట్. ఏంటి అమలాని సెలెక్ట్, అమ్మగా సెలెక్ట్ చేసుకుంది నువ్వా డైరెక్టరా? అంటే నాకు వచ్చి ఫస్ట్ కథ చెప్పినప్పుడు నరేషన్ లోనే అమలా గారు ఇలా నడుచుకొస్తారు, అమలా గారు ఆయన సెట్ అయిపోయాడు అనమాట డైరెక్ట్. ఫస్ట్ చెప్పటం కథ చెప్పటమే. మీ డైరెక్టర్ పేరు? శ్రీ కార్తిక్. Yes, I remember. సో చెప్పటమే అలా చెప్పాడు. తర్వాత అమలా గారు చెప్పారా కథ అంటే, ఇంకా చెప్పలేదు, ఇంకా పర్మిషన్ తీసుకో, నువ్వు ఏం చేస్తావో లేదు తెలియదు, అమలా గారు ఉంటేనే ఈ సినిమా నేను చేస్తా అని చెప్పా. లక్కీలీ మ్యామ్ ఒప్పుకున్నారు. రైట్, అమలా చెప్పింది కథ విన్నగానే చెప్పింది. ఐ థింక్ షీ వాస్ వెరీ మూవ్డ్, ఎస్పెషలీ తన శ్రీ కార్తిక్ ప్యాషన్. అండ్ ఐ థింక్ తను కొంచెం హీ స్టోరీ కూడా ఉంది కదా అమలా. హీ లాస్ట్ హిస్ మదర్ అంటే చిన్నప్పుడు, సో ఇది అమ్మ గుర్తుగా అమ్మ కోసం చేశారు ఈ సినిమా. అమ్మ గుర్తుగా అమ్మ కోసం చేశారు. తను ఎందుకు రాసుకున్నాడు ఈ కథ అని అడిగితే, అమ్మ కోసం, అమ్మని నేను తిరిగి చూడాలంటే ఏం కావాలి, నాకు ఒక టైం మెషిన్ కావాలి. టైం మెషిన్ ఉంటే ఏం చేస్తానంటే, ఫస్ట్ మళ్ళీ మా అమ్మ దగ్గరికి వెళ్ళి ఐ విల్ రీలివ్ దట్ మూమెంట్స్ అని చెప్పాడు. ఇట్ రియలీ మూవ్డ్ మీ. నిజంగా మనందరికి ఒక టైం మెషిన్ ఉంటే చాలా బాగుంటుంది. సో మెనీ బ్యూటిఫుల్ మూమెంట్స్. ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ వన్ క్వశ్చన్ సార్. అంటే మీరు సినిమా చూశారు, మీతో పాటు ఉన్నాం పక్కన, ఆ రోజు మిమ్మల్ని అడగలేకపోయా లైక్ because you are emotionally very moved that time and I didn't wanted to disturb you. How did you feel sir, like what was your feeling? Nithanga naaku aa time machine unnunte em anipinchindante cinema chustunte ayyo ammaki chaala cheppalsindi meelipoyindi cheppalepoya nannaki cheppalsindi meelipoyindi enni vachi choke ayipoyaru aa rojuna ippudu anukuntunte ippudu kuda choke. I'm choking. Can see that in your eyes. So that's what I felt and it brought back beautiful memories. Some bad memories, which I wish I could, అది మార్చగలుగుతానేమో, మార్చేవాడినేమో, I would have interacted with them most. And that's what happened. అమలతో కూడా అదే చెప్పా. Yeah. ఆ రోజు నైట్ అంటే మీరు వెళ్ళిపోయిన తర్వాత అఖిల్ కాల్డ్ అగైన్. అఖిల్ వాజ్ సో మూవ్డ్ విత్ ద ఫిల్మ్. అంటే హీ కాల్డ్ అండ్ హీ జస్ట్ హగ్ మీ అండ్ లైక్ హీ డిడ్ లీవ్ అస్ ఫర్ 2 hours. సో మీ డైరెక్టర్ అండ్ ద ప్రొడ్యూసర్ హీ కాల్డ్ అస్ హోమ్. And he was like, అమ్మని చెయ్యి వదలలేకపోయా నేను వెనక్కి. వైల్ డ్రైవింగ్ బ్యాక్ ఆల్సో లైక్ మాట్లాడలా, కార్లో ఒకే కార్లో వచ్చావు, నేనేదో మాట్లాడతానికి ట్రై చేశా, నో
I don't want to speak. I just told it, Sharma, I don't know what to say. And he just like, it's a great feeling, sir. It's a great feeling. How was it working, then, both of you? Chala baga anipichindi. Sharwanand is not only so talented, he's such a wonderful young man. And a gentleman and nannu nizanga amma laga chusukunnadu. Nice. Mimmalni chusi evaru chusina ala that positive aura amma lane anipistaru. So, nice, nice, Sharva. Anything else you want to say before we go into the Big Boss house? Thanks to all the audience, like intha pedda hit chesinanduku, oka manchi cinemani aadarinchinanduku, like I'm thankful. And thank you. Thanks to Big Boss also for giving this opportunity. So let's go meet my friends. Okay? Love that. Big Boss house into the Mana TV, please. Hi. హాయ్ మ్యామ్, నమస్తే. కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి. కూర్చోండి, కూర్చోండి. అంటే అందరినీ కొంచెం ఫైరింగ్ అయింది కదా, ఇప్పుడు కొంచెం మిమ్మల్ని కామ్ చేద్దాము, కూల్ చేద్దామని సర్వాన్ని అమలాన్ని తీసుకొచ్చా. ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్ అమలా గారు, వెరీ వెరీ. గీతు, గీతు కూర్చో, కూర్చో, కూర్చో. గీతు మీ మరిగానే అవ్వాలి అనే అనుకుంటా ఉన్నా. గీతు, అమలా అందరినీ ఫ్యామిలీలానే చూసుకుంటుంది అందరినీ. అమలా ఈమె భయంకరమైన పర్సన్, బట్ ఫైర్. రాజా కూర్చో, రాజా. హౌస్ కి కామ్ డౌన్ అవడానికి శర్మాని అమలాని రమ్మన్నాను. అండ్ వాళ్ళు రీసెంట్ గా ఒకే ఒక్క జీవితం అనే సినిమా రిలీజ్ చేశారు. అండ్ బోత్ ప్లేడ్ మదర్ అండ్ సన్, అండ్ ఫిలిం వాజ్ ఫెంటాస్టిక్. బాలాదిత్య, హౌస్ మేట్స్ అందరిని పరిచయం చేద్దామా ఇద్దరికి? Yes sir, yes sir. Hi brother, how are you? Hi Sharva, how are you? Good, how are you? It's wonderful, thank you so much. Amma namaste amma, and we love your acting, all of us. Chanti ma stress buster. Stress buster for everybody, andariki. And Surya. Hey. Hi brother, how are you? Yeah, good. Good, good. All in one, all rounder. Sharva, neeku Prabhasu, Charnu manchi friends kada? Darling. ఆల్రెడీ హౌస్ లో వచ్చే ముందు నీ లిరికల్ మదర్ సెంటిమెంట్ లిరికల్ లవ్లీ. సూపర్ సూపర్ చరణ్. చరణ్, నాకు కాలేజ్ లో కూడా చాలా మంచి ఫ్రెండ్ శర్వా, అండ్ యాక్టింగ్ లో ఇస్ అమేజింగ్, అండ్ లవ్ యూ బ్రదర్, లవ్ యూరామ్. శ్రీరామ్ సింగర్ రేవంత్. సింగర్ రేవంత్ తెలుసు అందరినీ, ఎనర్జీ బూస్టర్ అందరికి. యా, పాటలు అనేది మనకి చాలా ఇంపార్టెంట్ లైఫ్ లో, అది లేకపోతే కష్టం. థ్యాంక్ యూ బ్రదర్. రేవంత్, రేవంత్ ఫస్ట్ టైం మై బ్యూటిఫుల్ అమలాని బిగ్ బాస్ స్టేజ్ మీద తీసుకొచ్చాను. ఎస్ సార్. అండ్ సాంగ్ ప్లీజ్. హలో గురు ప్రేమ కోసమే రో జీవితం, మగాడితో ఆడదానికే పౌరుషం, ప్రేమించాను దీన్నే కాదంటోంది నన్నే, మహామహా సుందరాంగులే పొందలేని వాణ్ణి హర్ని. థ్యాంక్ యూ. ఆ పాట లిరిక్ కి నాకు సంబంధం లేదు. అండ్ సుదీప మేడం, ఏ నువ్వు నాకు నచ్చావు. ఎగ్జాక్ట్లీ, ఆవిడ అందరికీ నచ్చింది సార్. హాయ్ సార్, షూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ దిస్ ఇస్ వసంతి మేడం. Hello. She's also an actress, a very soft going girl. మీరు అందరికి బాగా క్లాస్ పీకినట్టున్నారు, అందరు చాలా సీరియస్ గా ఉన్నారు. అండ్ దిస్ ఇస్ శ్రీహాన్, యంగ్ యాక్టర్ అండ్ హార్ట్ థ్రబ్ ఆఫ్ చాలా మంది గర్ల్స్ బయట. శర్వాన, సో హ్యాపీ టు సీ యూ. అండ్ అమలా గారు, ఇన్ని రోజులు అమ్మని మిస్ అవుతున్న ఫీలింగ్ సగం చచ్చిపోయింది మిమ్మల్ని చూడగానే. సో హ్యాపీ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మ్యామ్. బాలాదిత్య, నీ గురించి పరిచయం. మా దిస్ ఇస్ బాలాదిత్య. అందరికి పొద్దునే యోగా నేర్పిస్తున్నాడు, తర్వాత ప్రవచనాలు మొదలవుతుంది. ఓ, ఈ యాంగిల్ తెలియదు. ఓకే, హియర్ ఇస్ ద క్వీన్ ఆఫ్ మై హౌస్. ఓకే, సో వండర్ఫుల్ టు మీట్ యు ఆల్, రియల్లీ సచ్ ఎ ప్లెజర్. టేక్ కేర్. ఈక్వల్లీ మేడం, ఈక్వల్లీ. Means a lot. Thank you, ma'am. Our pleasure to meet you. Sharva, you want to say something to them? Yeah, so nice to meet you all, guys.
హ్యాపీగా ఎంజాయ్ చేయండి బిగ్ బాస్ షోలో, బాగా ఆడండి, మసాలా ఇవ్వండి, ఎంటర్టైన్మెంట్ ఇవ్వండి, విఆర్ ఆల్ ఎంజాయింగ్ ది షో. ఒకే ఒక్క జీవితం, ఎంజాయ్ చేయండి బిగ్ బాస్ షోలో. All right, see you all, love you. Good night. Good night, good night, sir. Bye, sir. Okay, that was my big boss house. Okay. Wonderful, sir. Yeah. Beautiful. All the best for both of you. Thank you for letting us in. Thank you for coming. Amla, I'll see you home. See you, sir. Yeah, okay, bye.